ముక్కుకి పెట్టింది పేరు. ఇక్కడ ఉండేటువంటి గాలిని మొత్తం పీల్చడానికి రెడీగా ఉన్నాడు. హీఈస్ ముక్కు అవినాష్. అవినాష్, నీకోసం స్పెషల్ మాస్కులు తయారు చేశారంట. నువ్వు ఆ హౌస్లో నుంచి బయటకు రాగానే అసలు మ్యాక్సిమం కరోనా నువ్వు పీల్చేసి ఉండుంటే ఎక్కువ మందికి వచ్చి ఉండేది కాదు కదా. ఏది ఒకసారి అను. అబ్బో అబ్బో, ఆయనేమో అంటున్నారు, నువ్వు అంటున్నావు. మైక్ అందరికీ నాకు చాలా కొత్తగా ఉంది సార్. నేను 3 నెలలు ఆ ఇంట్లో ఉండేసరికి ఈ ఫోన్లు మనుషులు అందరు కొత్తగా ఉన్నారు. అలా అని చెప్పి కొత్తగా ఉన్నాయని చెప్పేసి ఇలా దూరం పెడితే మనకు సినిమాలు రావు మళ్ళీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గోపి సార్, అండ్ ఐఎమ్ సో సారీ సార్. థ్యాంక్ యూ అండ్ సారీ. అంటే ఈ లాక్డౌన్ వచ్చేసి అని చెప్పేసి నేను కొంచెం బిగ్ బాస్లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత షూటింగ్ నేను రాలేకపోయిన ఏదో జరిగింది సార్. ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ సార్. అండ్ రవితేజ గారు, బాబు టెన్షన్ వస్తుందండి, వెళ్ళిపోమను. అయ్యో ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు రావడానికి టైం లేదు. బేసిక్గా నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. రవితేజ గారు కామెడీ టైమింగ్ అంటే ఇంకా చాలా ఇష్టం. చూస్తున్నాను, ఎన్నో సినిమాలు చూశాను. అండ్ అనిల్ సార్, అనిల్ రావుపూడి గారు, థ్యాంక్ యూ సార్. మీ సినిమా అంటే ఇంకా చాలా ఇష్టం. అన్నయ్య, అనిల్ అన్నయ్య, అక్కడ ఉండే వాళ్ళందరి గురించి నేను చెప్తాను, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నన్ను ఎందుకు పిలిచారండి? యాంకరింగ్ కి నన్ను పిలిచారు. నన్ను ఎందుకు పిలిచారు? ఏదైనా కామెడీ, ఒక జోక్, కామెడీయా? స్కిట్, ఒక స్కిట్ చేస్తావా? స్కిట్? అయ్యో బాబు, ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఈ సినిమాలో చేశాను. చేసింది 3-4 సీన్లే కానీ అందరూ థియేటర్కి వెళ్ళి రిలాక్స్గా కూర్చొని ట్రైలర్ చూస్తేనే క్రాక్గా ఉంది, సినిమా చూస్తే క్రాక్ పిచ్చెక్కిపోతుంది. నేను చేసాను, దగ్గర చూశాను, కొన్ని సీన్లు చాలా చాలా బాగున్నాయి. సాయి కుమార్ సార్, థ్యాంక్ యూ, విష్ ఆల్ ది బెస్ట్ సార్ అందరికీ. ఏం మాట్లాడే అర్థం కావట్లేదు సార్, ఫస్ట్ ప్రిలీజ్ ఇవ్వండి, మైక్ పట్టుకుని ఇప్పుడే మాట్లాడుతాను. కొంచెం టెన్షన్ ఉంది సార్, ఆ బిగ్ బాస్ ఫోబియా, చుట్టూ కెమెరాలు ఉన్నాయి, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుందని భయంగా ఉంది. బిగ్ బాస్ కోరిక మేరకు ప్రతి ఒక్క అభిమాని థియేటర్కి వెళ్ళి క్రాక్ సినిమాను చూడండి. థ్యాంక్ యూ సార్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.